హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలు వచ్చేసి మనం విండోస్ ఎయిట్ పాయింట్ వన్ నుంచి విండోస్ టెన్కి ఎలా అప్గ్రేడ్ కావాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అది కూడా వితౌట్ ఫార్మాటింగ్ ఫ్రెండ్స్ అంటే మీ డేటా అనేది లాస్ కాకుండా విండోస్ టెన్కి ఎలా అప్గ్రేడ్ కావాలనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి సో ఫ్రెండ్స్ మీ విండోస్ ఎయిట్ పాయింట్ వన్ వచ్చేసి యాక్టివేషన్లో ఉండాలి యాక్టివేషన్లో ఉంటే మాత్రమే మనం విండోస్ టెన్కి అప్గ్రేడ్ అయితే అవ్వగలుగుతాం లేదంటే మనకి విండోస్ టెన్ అప్గ్రేడ్ అయ్యేటప్పుడు మనకి ప్రోడక్ట్కి అనేది అడుగుతుంది మన విండోస్ ఎయిట్ పాయింట్ వన్ యాక్టివేషన్ అయి ఉంటే మాత్రం మనకి ఎటువంటి ప్రోడక్ట్కి అయితే అడగదు విండోస్ టెన్కి సంబంధించిన ప్రోడక్ట్కి సో మీ విండోస్ ఎయిట్ పాయింట్ వన్ అయితే యాక్టివేషన్లో అయితే ఉండాలి అది ఎలా చెక్ చేసుకోవాలి యాక్టివేషన్లో ఉందో లేదో అనేది నేను అయితే చూపిస్తాను మీరు దిస్ పీస్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ అంటే మై కంప్యూటర్ ఇక్కడ ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ ఇవ్వండి కింద ప్రాపర్టీస్ అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మనకి ఇక్కడ విండో ఈజ్ యాక్టివేటెడ్ అని చూపిస్తుంది ఇక్కడ మనకి విండో సీజ్ యాక్టివేటెడ్ అంటే మన విండోస్ అనేది యాక్టివేషన్లో ఉంది అన్నట్టు ఒకవేళ విండో సీజ్ నాట్ యాక్టివేటెడ్ అని చూపిస్తే ఇక్కడ విండోస్ అనేది యాక్టివేటెడ్గా లేనట్టు ఫ్రెండ్స్ సో మీరు ఇదైతే చూసుకోండి మీరు విండోస్ టెన్కి అప్గ్రేడ్ కావాలి అంటే మాత్రం మీ దగ్గర నెట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ అలా అయితే మీరు విండోస్ టెన్కి అప్డేట్ అవ్వగలుగుతారు మీరు గూగుల్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ సర్చ్లో వచ్చేసి విండోస్ టెన్ అని టైప్ చేయండి టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్లో ఒక లింక్ అయితే చూపించడం జరుగుతుంది దీని మీద మీరు క్లిక్ చేయండి ఇక్కడ మనకి డౌన్లోడ్ టూల్ అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అనేది అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే డౌన్లోడ్ అయితే అయిపోయింది నేను దీని అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక లైసెన్స్ అనేది అడుగుతుంది ఇక్కడ మనం లైసెన్స్ అనేది యాక్సెప్ట్ చేయాలి సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది మనం ఫస్ట్ ఆప్షన్ వచ్చి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు డిఫాల్ట్గా ఫస్ట్ ఆప్షన్ అయితే దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లైసెన్స్ అనేది మళ్ళీ అడగడం జరుగుతుంది కింద యాక్సెప్ట్ అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కింద ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి సిస్టమ్ అనేది రీస్టార్ట్ అయ్యి విండోస్ టెన్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ మనకి కింద యాక్సెప్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి విండోస్ టెన్ అనేది పూర్తిగా ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఏవైతే నా దగ్గర సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అండ్ ఫోల్డర్స్ ఎటువంటి డేటా అనేది లాస్ అయితే కాలేదు విండోస్ టెన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్